నేను డాక్టర్ సత్య. ఈరోజు మనము ఆస్తమా లాంటి మన రోగాన్ని, అంటే ఆస్తమా దేని దేనితో పొందుంటాయి అంటే ఇంగ్లీష్లో చెప్పే విధంగా వెళ్తే ఒక 4-5 లేదా ఒక 6 వస్తాయి. ఇంతకుముందు వీడియోలో చెప్పాను, అలా కాకుండా నేను వాటి ప్రమాణాలతో చెప్తాను. ఒకరికి విపరీతమైన జబ్బు ప్రతీది చలికాలంలో వస్తుందన్నమాట. ఇంకొకరికి స్వీట్స్ తింటే విపరీతమైన దగ్గు వస్తుందన్నమాట. ఇంకొకరికి పులుపు తింటే చాలు దగ్గు జలుబు నడవడం చాలా కష్టంగా ఉంటుందన్నమాట. కొంతమందికి ఇంకేమీ లేదు, ఏమి చేసినా చల్లటి నీళ్లు తాగినా చల్లటి నీళ్ళు స్నానం చేసినా చల్లటి గాలి ఉన్నా ఏసీ ఉన్నా వాళ్ళు నడవలేరు, డిఫికల్ట్ బ్రీతింగ్ చాలా ఎక్కువ ఉందన్నమాట. డిఫికల్ట్గా బ్రీత్ చేస్తారు, అంటే గాలి వాళ్ళకి అందదన్నమాట. ఇలాంటి సిమ్టమ్స్లో ఉన్న వాళ్ళ కోసము ఈరోజు నేను ఏ విధముగా అయినటువంటి ట్రీట్మెంట్ చేశాను, అది మంచిగా 100కి అబవ్ మంచి రిజల్ట్ ఇచ్చింది, దీన్ని పరిమాణంలో తీసుకొని మీరు చేయాలి అనుకుంటే చేయొచ్చు, లేదా దీన్ని ఒక జ్ఞాపక శక్తిగా పెట్టుకోవచ్చు. అయితే ఫస్ట్ నేను ఏం చేశానంటే, ఇలా ఉదాహరణకి ఒక అబ్బాయి వచ్చాడు నాకు, సార్ విపరీతంగా ఎందుకో కానీ తెలియదు నిన్నటి నుండి విపరీతమైన జలుబు, తర్వాత దగ్గు వస్తుంది సార్, కళ్ళు వాచిపోయినాయి, కళ్ళంటే నీళ్ళు వస్తున్నాయి అన్నాడు. వెంటనే నేనేమి అడిగానంటే, బాబు ఇంతకుముందు ఎప్పుడైనా నీకు జరిగిందా? అంటే సార్ నాకు ప్రతి 10 రోజులకి వస్తుంది సార్, తెలియట్లేదు సార్ అన్నాడు. ఓకే, బ్లడ్ టెస్ట్లు అవి చేయించు అని చెప్పాను. చెప్పిన తర్వాత వాటికి ఏమేమి కావాలో డాక్టర్కి తెలుసు, మీకు చెప్తారు, చేయించుకోండి. చేసుకున్న తర్వాత నేను చూసింది ఏంటంటే, ఆయనకి ఎలర్జీ ఫార్మేషన్, ఇస్నఫీలియా. దమ్ ఇస్నఫీలియా ఉన్న ఈయనకి ఎలా ఉందంటే, ఉదయాన్నే బాగా ఎక్కువగా తుమ్ములు వస్తాయి, తినరాని పదార్థము. ఉదాహరణకి ఆయనకి తినరాని పదార్థాలు ఎలా ఉన్నాయంటే, రమ్ము తాగితే పడదు, స్వీట్ తింటే పడదు, అలాగే ఏదైనా పెయిన్ కిల్లర్ వేసుకుంటే కళ్ళు బాగా పెద్దగా అయిపోయి ఎలర్జీ టైప్లో పెద్ద పెద్దగా వాచిపోతాయి. ఇది ఆయనకున్న లక్షణము. నేను చేసినటువంటి ట్రీట్మెంట్ ఏంటంటే, నేను ఆయనకి కోసియస్ సఫేరియా అనే మదర్ టించర్ ఉంటుంది హోమియోపతితో, దాన్ని క్లాసియస్ సఫేరియా కూడా అంటారు, అది తీసుకున్నాను. తర్వాత నైట్ నక్స్ 6x ఇచ్చాను. కారణం ఏంటంటే, ఆయనకి ఆ ఎలర్జీ రెక్టంలో కూడా కనిపించింది, అందువలన అప్పుడప్పుడు బ్లడ్ పడుతుంది, ఇది కారణం. ఇక ఇంగ్లీష్ మెడిసిన్ దగ్గరకు వచ్చేసరికి ఎమాక్సిలిన్ 500 mg మధ్యాహ్నము రాత్రి 7 రోజులు ప్లస్ ఒక చిన్న, ఎలా చెప్పాలంటే ఒక యూనో దాన్ని ఏమని చెప్తాము, సిపిఎం అని చెప్తాము, దాని ట్యాబ్లెట్స్ మనకి గవర్నమెంట్ హాస్పిటల్లో బాగా దొరుకుతాయి, ఆ ట్యాబ్లెట్స్ని ఇచ్చాను. బాగా కంట్రోల్కి వచ్చింది. కంట్రోల్కి వచ్చిన తర్వాత నేనేం చెప్పానంటే, ఇలాంటి పద్ధతులే కాకుండా దీన్ని క్యూర్ చేసుకోవాలని చెప్పాను. క్యూర్ చేసుకోవడానికి ఆయన నేను చెప్పినట్టు విన్నాడు. ఇక ఆయన దగ్గర నుండి ఇంకొక వ్యక్తి వచ్చారు. ఆయనకి ఏంటంటే, ఉదయాన్నే 4 గంటల నుండి 6 గంటల లోపల కానీ, అంటే చల్లని టైంలో కానీ, లేదా మనకి వాతావరణం బాగా చల్లగైనప్పుడు కానీ ఆయనకి విపరీతమైన డిఫికల్ట్ బ్రీతింగ్ వస్తూ, తట్టుకోలేనంత తుమ్ములు వస్తాయి. ఆయన ఇంకేం చేయడు, ఆ ఒక్క చల్లని వాతావరణం వల్లనే వస్తాయి. అయితే అది వస్తాయి కనుక ఏం చేయాలి సార్ అని ఈయన నా ఫ్రెండ్ సార్ అని చెప్పి చూపించారు. పాపం భార్యాభర్తలు ఇద్దరూ రిటైర్డ్ ఫ్రమ్ అదేంటది మన డిఆర్డిఎల్ అన్నమాట. అయితే నేను సరే అని చెప్పి కొంచెం ఏమైనా టెస్టులు చేయించారమ్మా అని చెప్పి టెస్టులు చేయమని చెప్పాను. చేసిన తర్వాత నాకు తెలిసింది ఏంటంటే, వాళ్ళకి చల్లటి వాతావరణము వచ్చిన రోజుల్లో వీళ్ళకి పడదు, ఇట్స్ కరెక్ట్గా తెలిసిపోతుంది అన్నమాట. వైట్ బ్లడ్ సెల్స్ బాగా ఎక్కువ ఉన్నాయి, ఇస్నఫీలియా కూడా ఎక్కువ ఉంది, మోనోటెల్స్ ఎక్కువ ఉన్నాయి, తర్వాత హిమోగ్లోబిన్ బాగానే ఉంది కానీ రెడ్ బ్లడ్ సెల్స్ పడిపోయినాయి. ఇది చూసిన తర్వాత ఇంకెందుకని చెప్పేసి నేను వెంటనే
ఇన్ని సంవత్సరాలు బట్టి ఉంటుంది అని అడిగాను. అడిగిన తర్వాత ఇన్ని సంవత్సరాలు బట్టి ఉంటుంది అనగానే నేనేం చేశానంటే ఆర్సెనిక్ ఆల్బని మంచి మెడిసిన్ ఉంది ఆయనకి, మార్నింగ్ 6 AM ఈవినింగ్ 6 PMకి ఇచ్చాను. అలాగే స్పాంజియా టోస్టా అని చెప్పేసి, స్పాంజియా టోస్టా అంటారు వీళ్ళు, అది డిఫికల్ట్ బ్రీతింగ్ మీద బాగా పనిచేస్తుంది, అది ఒకటి ఇచ్చాను. ఇక్కడ నుండి ఏమి ఇచ్చాను అని అంటే మీరు ఆశ్చర్యపోతారు, 11 గంటలకి పల్మరీ క్లియర్ ట్యాబ్లెట్ ఇచ్చాను. మళ్ళీ రాత్రి 11 గంటలకు వేసుకోవాలి. అలాగే మధ్యాహ్నం 12 గంటలకి వార్ఫెరిన్ అని ట్యాబ్లెట్ ఉంటుంది, అది ఎక్కువ డివిటీ పైన పనిచేస్తుంది, బట్ అది ఇవ్వవలసి వచ్చింది, ఎందుకంటే బ్లడ్ ఫ్లోయింగ్ అవ్వకపోతే ఆయనకి ప్రాబ్లం అవుతుంది. ఇచ్చాను, సక్సెస్ అయ్యారు, ఇట్స్ అ గ్రేట్ థింగ్. అయితే ఏంటంటే మొన్న నేను చూశాను, ఇవన్నీ నేను ఎప్పుడు నుండో చేస్తున్నాను, మొన్న క్రోనిక్లో ఎలా చెప్పాలంటే దీన్ని కరోనా అని పేరు పెట్టి చాలా కుమ్మేశారులేండి అందరూ. నా దగ్గర అదేం జరగలేదు అనుకోండి, ఒక్క డెత్ కూడా జరగలేదు, మంచిగా చూసుకున్నాను అందరినీ, తక్కువ డబ్బులకే బాగు చేశాను, చాలా తక్కువ డబ్బులు అసలు అనకూడదు కానీ నాతోటి వాళ్ళందరూ బిల్డింగ్లు కట్టుకున్నారు, నేను అక్కడే ఉన్నాను. 1.5 రూపాయల నుండి 100 రూపాయల వరకు కరోనా సర్టిఫికేట్ తీసుకొని చూపించిన వాళ్ళందరికీ బాగు చేశాము, ఇట్స్ అ గ్రేట్. అయిపోయింది అది అయిపోయింది. అయితే ఈ ఎక్స్పీరియన్స్ నాకు అక్కడ పనికొచ్చింది అన్నమాట, ఈ లంగ్స్ డిసీజ్ మీద మంచిగా ప్రాక్టీస్ చేసినందుకు మంచి అవగాహన వచ్చింది, అందరూ బాగయ్యారు, ఎలాంటి డెత్ కేసులు జరగలేదు. అది ఇప్పుడు మీ ముందు చెప్పాను అన్నమాట. ఓకే, ఉంటాను.